దిగరేని రిటైర్డ్ కార్మికుల పెన్షన్ సవరించాలని ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రిటైర్డ్ కార్మికులు పెద్దపల్లి జిల్లా గోదావరిగన్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేసే పదవీ విరమణ పొందిన కార్మికులకు ప్రతి 3 ఏళ్లకోసారి పెన్షన్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా లోపట ఉన్నటువంటి రిటైర్డ్ సంఘాల అసోసియేషన్లు 15 కలిసి ఒక ఫెడరేషన్గా ఏర్పడి ఆ ఫెడరేషన్ ఆధ్వర్యం లోపట ఈరోజు భారతదేశ బొగ్గు గనుల్లో పనిచేసిన కార్మికులందరూ ఉద్యోగులందరూ కూడా భారతదేశంలో CMPF ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే ఈ గోదావరి కని లోపట మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, భూపాలపల్లి, ఈ గోదావరి కని ఈ 5 ఏరియాల నుంచే వచ్చినటువంటి రిటైర్డ్ కార్మికులు ఈ యొక్క గోదావరికని CMPF ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని అంటే పెన్షను తప్పకుండా 3 సంవత్సరాలకు ఒకసారి పెరిగేది ఏదైతే ఉన్నదో దాన్ని అమలు. దాదాపు 10,000 మంది ఉన్నారు. చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు మంత్రుల దగ్గరికి పోయి, ఎమ్మెల్యేల దగ్గరికి పోయి, ఎంపీల దగ్గరికి పోయి, ట్రేడ్ యూనియన్ నాయకుల దగ్గరికి పోయి ఎంత ప్రాధాయపడ్డా ఆ చట్టంలో మార్పు రాలేదు. ఇప్పటి వరకు కూడా 1 రూపాయి పెరగలేదు. విధి లేని పరిస్థితులలో పోరాటమే బాటగా ఎంచుకున్న రిటైర్డ్ కార్మికులు, దేశంలో ఉన్న రిటైర్డ్ కార్మిక సంఘాలన్నీ దాదాపు 15 సంఘాలన్నీ కూడా ఒకటై ఒక ఫెడరేషన్ ఏర్పరచుకొని ఇవాళ ఫెడరేషన్ నాయకత్వంలో ఆందోళనకు పూనుకోవడం జరిగింది. ధన్బాద్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో చాలామంది నాయకులు, కార్మికులు పాల్గొంటున్నారు. వారికి సంఘీభావంగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు తీరడానికి, ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలరీస్లో పనిచేసేటువంటి కార్మికుల యొక్క కష్టాలు కూడా తీరడానికి, వీళ్ళకు కూడా పెన్షన్ పెరగడానికి ఈరోజు గోదావరికని CMPF కార్యాలయం ముందు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కటే డిమాండ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.